Literally, I was like shocked. It's a genuine fan base, na kedo chena gora, and you know, so I'm really so proud of it. You know, 400 plus fan pages ante, I was literally shocked because inta mande janalni sampadinchukodam is a biggest achievement. Naaku Monal ki iddarku vachayi. So Bollywood lo jarigindi adi, ippudu Tollywood lo naato jarigindi, so I'm feeling so happy for it. Prati oka manishilo attitude definitely untadi. If you're being bad with me, I'll be bad with you. నాతో ఎవరైతే ఆ మూమెంట్లో గొడవలు పట్టుకుంటున్నా నేను రివర్స్ ఇస్తుండే ఆన్సర్ వీ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ నేను మోనల్ అండ్ అరే పిచ్చ లైట్ తీసుకుంటాను రోల్ మంచిగా చేయండి కొంచెం ఎఫెక్ట్స్ యాడ్ చేయండి కొంచెం ఎడిటింగ్ యాడ్ చేయండి అంటే నాకు 9 ఇయర్స్ అయింది 9 ఇయర్స్ తర్వాత వచ్చింది కొంతమంది యూనో దే గో టు సూసైడ్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వు నీలా ఉన్నావు అనుకో యూ లుక్ డిఫరెంట్ ఆబ్వియస్లీ ఇఫ్ యూ నేను 100 రూపాయలు షర్ట్ కూడా వేసుకుంటా నేను బ్రాండ్స్ ఎప్పుడు వేసుకోను ఇప్పుడు ఈ వేసుకున్న షూస్ కూడా 800 హలో బ్రో హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్రో ఈ అవార్డు విన్నైనందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఎలా ఫీల్ అవుతున్నారు బ్రో ఈ అవార్డు విన్నైనందుకు ఐఎమ్ ఫీలింగ్ సో ఎక్సైటింగ్ అంటే దిస్ ఈస్ మై ఫస్ట్ అవార్డ్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ అండ్ ఇప్పటిదాకా నాకు అవార్డ్స్ రాలేదు ఒకటి బీబీ హౌస్లో వచ్చింది అండ్ ఇప్పుడు ఇది నా ఫస్ట్ అవార్డు బయటకు వచ్చిన తర్వాత సో ఐఎమ్ డామ్ ఎక్సైటెడ్ ఫర్ టేకింగ్ దిస్ అవార్డ్ ఐఎమ్ రియలీ సో ఆనర్ ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు అవార్డ్ తీసుకున్న ఆర్గనైజేషన్లో మీరు కూడా తీసుకుంటున్నారు కదా లైక్ లెజెండ్స్ ఎన్టీ రామారావు కానీ గారు కానివ్వండి మోహన్ బాబు గారు కానివ్వండి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది తీసుకున్న ఆర్గనైజేషన్లో మీరు కూడా తీసుకుంటున్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు బ్రో దీని గురించి అంటే ఐఎమ్ ఫీలింగ్ రియలీ ప్రౌడ్ అంటే నా హార్డ్ వర్క్ ఏదైతే చేశానో ఇన్ని ఇయర్స్ దానికి ఫలితం దొరికిందని చెప్పి ఇప్పుడు నేను ఐఎమ్ ఫీలింగ్ గుడ్ యా సో ఇట్స్ రియలీ బిగ్ ఆనర్ ఫర్ మీ టేకింగ్ దిస్ అవార్డ్ పద్మమోహన్ ఆర్ట్స్ వాళ్ళు గత 30 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు బ్రో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు బ్రో నాకు ఫస్ట్ కాల్ రాగానే పద్మమోహన్ అవార్డ్ అనగానే ఐ వాజ్ లైక్ ఓకే దీని గురించి చాలా వినడం జరిగింది కాబట్టి ఐ వాజ్ లిటరలీ ఐ వాజ్ లైక్ షాక్ అండ్ నేను అక్కడ బయట అవుట్డోర్లో షూటింగ్లో ఉండే ఆ టైంలో నాకు ఈ అవార్డ్ వచ్చింది అనగానే ఐఎమ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ దిస్ యూనో ఫ్యామిలీ అని చెప్పి ఐ లిటరలీ ఫెల్ట్ సో గుడ్ అండ్ ఇంకేం చెప్పాలి సీ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ అగైన్ ఐ కేమ్ హియర్ యా బ్రో లైక్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు చాలామందికి ఫ్యాన్ బేస్ కానివ్వండి ఓట్స్ కానివ్వండి అవన్నీ ఉంటాయి కానీ మీరు బిగ్ బాస్ హౌస్ బయటికి వచ్చినాక కూడా ఇంకా అది పెరిగినట్టుగా అనిపిస్తుంది కానీ దాంట్లో తగ్గలేదని అర్థమవుతుంది దాని గురించి మీరు ఏం చెప్తారు బ్రో ఆ ఫ్యాన్ బేస్ సీ ఇట్స్ అ జెన్యున్ ఫ్యాన్ బేస్ నాకు ఏది వచ్చినా కూడా అండ్ బయట నాకు ఎవరు సపోర్ట్ లేకుండే అంత నాకు వచ్చిందంతా జెన్యున్ ఫ్యాన్ సపోర్ట్ సో ఐ లిటరలీ ఫెల్ట్ సో గుడ్ దట్ అంటే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ దాకా కూడా దే లిటరలీ లవ్ మీ అండ్ నేను బయటకు వచ్చిన తర్వాత కూడా స్టిల్ క్యారీ అవుతుంది అది అంటే నాకు మొన్ననే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినట్టు ఫీలింగ్ ఉంది ఎందుకంటే అయిపోయి కూడా 1 మంత్ అయిపోతుంది బట్ ఫిర్బీ కూడా నాకు యూనో ఆ లవ్ ఎక్కడ వాళ్ళు తగ్గించట్లేరు చూపించట్లేరు తగ్గిపోయినట్టు అంటే నాకు అనిపించింది నాకు వచ్చిన వాళ్ళైతే వెరీ జెన్యున్ ఫ్యాన్స్ యూనో సో ఐఎమ్ రియలీ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్ యా బ్రో ఇప్పుడు మీ ఫ్యాన్ పేజెస్ చూసుకుంటే కూడా మీకున్నన్ని ఫ్యాన్ పేజెస్ ఎవ్వరికి లేవని నేను అనుకుంటున్నాను అంటే నేను చూసినంత వరకు దాని గురించి మీరు ఏం చెప్తారు బ్రో ఫ్యాన్ పేజెస్ వాళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళకి ఉండాలి కదా రావాలంటే ఐఎమ్ సో బ్లెస్డ్ యాక్చువల్లీ బికాజ్ యూనో 400 ప్లస్ ఫ్యాన్ పేజెస్ అంటే ఐ వాస్ లిటరలీ షాక్ బికాజ్ బీబీ కంటెస్టెంట్స్లో నేను విన్నాం నాకు న్యూస్ ఏమొచ్చిందంటే 400 ప్లస్ ఫ్యాన్ పేజెస్ నీ ఒక్కడికే ఉన్నాయి ఇంకొవరికి లేవని చెప్పి సో నాకు అనిపించింది లోపలికి వెళ్ళేటప్పుడు బిగ్ బాస్ వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఒక ఫ్యాన్ పేజీలు కూడా లేవు నాకు అప్పటికి సో ఐ వాజ్ లైక్ ఎవరు సపోర్ట్ చేస్తారు ఏందో జస్ట్ గో విత్ ది ఫ్లో దేవుడు యూనో చూసుకుంటాడు ఇంకా మనం మనలాగా ఉందాం ఇంత కష్టపడిన దానికి ఫలితం ఏడుదాకి వెళ్తా చూసాం అనుకున్నా అండ్ దే టుక్ మీ టిల్ ది రన్నర్ అప్ యూనో సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ నాకు అచీవ్మెంట్ అంటే ఇంతమంది జనాల్ని సంపాదించుకోవడం ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇంకొక మీరు ఇంకొక హిస్టరీ కూడా క్రియేట్ చేశారు ఏదంటే హ్యాష్ ట్యాగ్స్ అఖిల్ సార్ తగ్గ హ్యాష్ ట్యాగ్స్ ఎవరికి రాలేవు అంత ఫాస్ట్గా మీకు వచ్చాయి యా ఐ డోంట్ రిమెంబర్ యా నాకు మోనల్కి ఇద్దరికి వచ్చాయి సో హ్యాష్ ట్యాగ్స్ కూడా ఎవరికి రాలేదు ఆ టైంలో 1 లాక్ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇట్ రీసెంట్లీ ఒక 2 వీక్స్ బ్యాక్ 1.5 వీక్ బ్యాక్ ఐ డోంట్ రిమెంబర్ 10 డేస్ అయిపోయి ఉండొచ్చు హ్యాష్ ట్యాగ్ వేయడం కూడా నా పేరు ప్రతి దగ్గర హ్యాష్ ట్యాగ్ మెన్షన్ చేయడం కూడా ఇట్స్ క్రియేటింగ్ ఏ హిస్టరీ యాక్చువల్లీ బిగ్ బాస్ టోటల్లో ఎందుకంటే బాలీవుడ్లో జరిగింది అది ఇప్పుడు టాలీవుడ్లో నాతో జరిగింది సో ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ ఇట్ ఇంత ఫ్యాన్ బేస్ని మీరు ఎలా కాపాడుకుందాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో దీన్ని ఇలాగే కొనసాగించాలి అంటే ఎలాంటి కృషి చేద్దాం అనుకుంటున్నారు ఐ రియలీ వాంట్ టు బి గ్రౌండెడ్ నేను ఐ డోంట్ వాంట్ ఫర్గెట్ మై రూట్స్ ఎక్కడి నుంచి వచ్చినానో నేను యూనో అది మర్చిపోవాలనుకోవట్లేదు సో ఇఫ్ ఐ బీ గ్రౌండెడ్ ఇఫ్ ఐ వర్క్ హార్డ్ ఇఫ్ ఐ బీ ది సేమ్ అఖిల్ వాట్ ఎవర్ వాజ్ ఇన్సైడ్ ది హౌస్ దెల్ బీ విత్ మీ ఫర్ ఎవర్
అంతే. ఫస్ట్ లో చూడగానే మిమ్మల్ని అంటే ఇతనికి ఇతనికి ఎవడ్రాయుడు కాదు ఇతనికి కొంచెం యాటిట్యూడ్ ఉంది, యాటిట్యూడ్ ఉందేమో ఏంది ఇట్లా అన్నట్టు కూడా అనుకున్నారు. దాని తర్వాత రాను 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 ఏమైపోయిందంటే ఓకే ఇతను గ్రౌండ్ టు అర్త్ పర్సన్ ప్లస్ జెన్యున్ హార్టెడ్ అని అని తెలిసి కూడా చాలా మంది మీకు సపోర్ట్ ఇచ్చారు. దాని గురించి ఏమంటారు బ్రో మీరు? అంటే అట్లా యాటిట్యూడ్ నుంచి అంటే చూడగానే ప్రతి ఒక్క మనిషిలో యాటిట్యూడ్ డెఫినెట్లీ ఉంటుంది. ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ బట్ అది టైం వచ్చినప్పుడే ఎవరి దగ్గర చూపించాలో అది దగ్గర డెఫినెట్లీ చూపిస్తాం మనము. ప్రతి మనిషి చూపిస్తాడు. సో ఎవరి దగ్గర చూపించద్దు అనుకున్న ఇప్పుడు ఇఫ్ యూ బీయింగ్ గుడ్ విత్ మీ ఐల్ బీ గుడ్ విత్ యూ, ఇఫ్ యూ బీయింగ్ బ్యాడ్ విత్ మీ ఐల్ బీ బ్యాడ్ విత్ యూ. సో యాజ్ సింపుల్ అస్ ఇఫ్ యూ యూనో ఇఫ్ యూ వాంట్ సెట్ ఎ బార్ ఐల్ రేజ్ ఎ బార్ యూనో. సో అంతే అంతే అలా ఉంటాను నేను ప్రతి విషయంలో. ఇఫ్ సమ్మన్ ఈస్ రియలీ గుడ్ అండ్ సమ్మన్ ఈస్ ఎంకరేజింగ్ మీ ఆర్ బీయింగ్ గుడ్ విత్ మీ ఆర్ బీయింగ్ ట్రయింగ్ టు గుడ్ విత్ మీ ఐల్ డెఫినెట్లీ డూ ది సేమ్ థింగ్. సో కర్మ అంటారు కదా, నువ్వు ఏజ్ చేస్తే అది వస్తుంది అని. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో నాతో ఎవరైతే ఆ మూమెంట్లో గొడవలు పట్టుకుంటున్నా నేను రివర్స్ ఇస్తుండే ఆన్సర్. బట్ ఆఫ్టర్ దట్ ఐ యూస్ టు బీ కామ్ అండ్ అగైన్ ఐ షుడ్ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్. మళ్ళీ వాళ్ళతో వెళ్ళి మాట్లాడడం జరిగింది. సో మళ్ళీ ప్యాచప్ అవ్వడానికి ట్రై చేసిన. సో యా, ఇంతకుముందు హ్యాష్ ట్యాగ్స్ గురించి చెప్పినప్పుడు మీరే మోనాల్ గురించి అన్నారు, మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి బ్రో. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ నేను మోనల్ అండ్ రైట్ నౌ ఆల్సో ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. అదేదో షో వరకే అక్కడ వరకే ఏదో అని చాలామందికి అనుకుని ఉండొచ్చు షో కోసం స్క్రిప్టెడ్ గిఫ్టెడ్ అని. కానీ కాస్త స్క్రిప్టెడ్ కాదు, బయటకు వచ్చిన తర్వాత మా బాండ్ ఇంకా పెరిగింది కానీ ఎక్కడ తక్కువలే. అండ్ చాలామంది బీబీ కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత చాలామంది మాట్లాడుకోరు. సో నాకు అక్కడ బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ అయింది సోయల్ అండ్ మోనల్. సో వాళ్ళిద్దరు నాతో ఇంకా అలానే ఉన్నారు ఇప్పుడు కూడా. ఇంకా సోనల్ లాస్ట్ ట్యాగ్ కూడా అట్లానే అదే రేంజ్లో అసలు అట్లా వెళ్తుంది కదా, దాని గురించి ఏమంటారు? ఇట్స్ రియలీ గుడ్ కదా, వాళ్ళు కూడా ఒక సిబ్లింగ్స్గా కలిశారు లోపల అండ్ దే ఆర్ రియలీ హ్యాపీ రైట్ నౌ. ఎక్కడ మేము కలిసినా కూడా స్టిల్ వీ హ్యావ్ ది సేమ్ బాండ్, ఎక్కడ తగ్గలేదు, పెరుగుతుంది కానీ తగ్గట్లేదు రోజు రోజుకి. సో ఐ ఫీల్ ఐమ్ బ్లెస్డ్ టు యునో గెట్ ఇన్ టు బిగ్ బాస్ 4. మీకు బయట టన్స్ ఆఫ్ పాజిటివిటీ వస్తుంది బ్రో, అంటే లైక్ ఫ్యాన్ బేస్ కావచ్చు లేదంటే ఒక పాజిటివ్ వైబ్స్ అనేటివి వస్తున్నాయి. దాంతోపాటుగా నెగిటివ్ కమెంట్స్ అండ్ ట్రోల్స్ కూడా జరగడం జరుగుతుంది, అంటే మీ పోస్ట్ల మీద కానీ వేరే వీడియోస్ మీద కానీ. దాని మీద ఏమంటారు బ్రో మీరు ఆ నెగిటివ్ కమెంట్స్ మీద? అరే పిచ్చా లైట్ తీసుకుంటాను. ఎందుకంటే సి ఎందుకు నిన్ను ట్రోల్ చేస్తారు, నువ్వు ఎక్కడో ఎదుగుతున్నప్పుడు వాళ్ళు చూడలేకుండా జెలస్ ఫీల్ అయ్యి దిల్ ట్రోల్ యూ. అండ్ వాళ్ళు ట్రోల్ చేసేటప్పుడు నేను ఏం చెప్పినానంటే ట్రోల్ మంచిగా చేయండి, కొంచెం ఎఫెక్ట్స్ యాడ్ చేయండి, కొంచెం ఎడిటింగ్ యాడ్ చేయండి. ఎందుకంటే మా పిల్లలు కొంచెం వరకే దాన్ని చూసి నవ్వుకుంటున్నారు, ఇంకా నవ్వాలని కోరుకుంటున్నాను నేను. సో ప్లీజ్ నా గురించి ట్రోల్ చేసి ఇంకా ధూమ్ధామ్గా ట్రోల్ చేసుకోండి, ఐ గివ్ అ షిట్ టు ఇట్. సూపర్ బ్రో, సూపర్. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్పండి బ్రో. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ నేను యాజ్ ఐ సే ఎవ్రీ టైమ్ ఐమ్ నాట్ గోన్ రివీల్ ఇట్. ఐ లవ్ టు గివ్ సర్ప్రైజెస్, ఓకే? నేను సర్ప్రైజెస్ తీసుకుంటా సర్ప్రైజెస్ ఇస్తా, కాబట్టి నాకు అలానే మెయింటైన్ చేయాలని ఉంది ఇప్పుడు కూడా. సో నా ఓల్డ్ వెయిట్ చేస్తున్నారు అకిలియన్స్. సో ఫర్ దెమ్ ఐ హ్యావ్ ఎ గుడ్ సర్ప్రైజెస్. మీలా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఒక వాళ్ళకంటూ ఒక పేరు సంపాదించుకోవాలి అని వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి బ్రో? జస్ట్ వర్క్ హార్డ్. అంటే ఇఫ్ యూ థింక్ యువర్ వర్కింగ్ హార్డ్ నాకు ఫలితం రావట్లేదు అని చెప్పి వస్తుంది. ఇఫ్ యూర్ వర్కింగ్ హార్డ్ డెఫినెట్లీ జస్ట్ వెయిట్. ఇఫ్ యూ వెయిట్ యూనో దిస్ ఈస్ సబర్ కపల్న యుల్ డెఫినెట్లీ గెట్ ఇట్. సో ఐ విష్ అరే 2 ఇయర్స్ అయింది, 3 ఇయర్స్ అయింది బ్రేక్ రావట్లేదు అంటే నాకు 9 ఇయర్స్ అయింది, 9 ఇయర్స్ తర్వాత వచ్చింది. సో ఇట్ విల్ టేక్ టైమ్. టక్క 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 1 ఇయర్ 2 ఇయర్స్లో రావాలంటే అది రాదు. సో మన వర్క్ మనం చేసిన ఎక్కడో లోపాలు తగ్గుంటే మన లోపల యూ షుడ్ గ్రూమ్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్ మోర్. సో నేను ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఇక్కడికి వచ్చిన. సో ఇట్స్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. సో ట్రై హార్డ్. ఐ మీన్ ఓడిపోయినా అని చెప్పి యూనో దాన్ని లైట్ తీసుకుని కొంతమంది యూనో దే గో టు సూసైడ్ అండ్ ఎవ్రీథింగ్, అది చెయ్యకుండా జస్ట్ డూ హార్డ్, వర్క్ హార్డ్. అంటే నువ్వు నిజంగా వర్క్ హార్డ్ చేస్తున్నావు అంటే నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, దట్ యుల్ సక్సీడ్, యుల్ సక్సీడ్. మీకు బిగ్ బాస్ హౌస్లో కూడా మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అనే టైటిల్ కూడా వచ్చింది, అలాగే బయట కూడా మీరు మోస్ట్ డిజైరబుల్ మ్యాన్. మీ గ్రూమింగ్ గురించి కానీ మీ ఫ్యాషన్ సెన్స్ గురించి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు బ్రో? అది ఎప్పుడైనా నాకు ఏముంటుండే అంటే ఐ వాంట్ టు లుక్ యూనిక్, ఐ వాంట్ టు లుక్ డిఫరెంట్, ఐ వాంట్ టు హ్యావ్ మై డిఫరెంట్ యాటిట్యూడ్. సో నువ్వు నీలా ఉన్నావు అనుకో యూ లుక్ డిఫరెంట్. ఆబ్వియస్లీ ఇఫ్ యూ ట్రై టు కాపీ సమ్వన్ యూ వాంట్ లుక్ డిఫరెంట్. సో ఐ మెయింటైన్ దట్ ఎప్పుడు నేను అనుకుంటా నా అంటే నా యాటిట్యూడ్ ఇదే రాబోయ్ అంటే వాడు ఏమని అన్నాడు అనుకో నేను పాడా ఇప్పుడు అయింది. సో ఇట్స్ ఆల్ అబౌట్ హవ్ యూ ఆర్. అంటే ఒకరిని చూసి కాపీ కొట్టడం కన్నా నువ్వు నీలా ఉన్నావు అనుకో దట్ విల్ బి రియలీ గుడ్. సో దట్స్ ద బెస్టెస్ట్ వే టు బీ యువర్ సెల్ఫ్. అండ్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అంటే హీ షుడ్ హ్యావ్ ఆల్ ది క్వాలిటీస్ రైట్ వాట్ ఎ పర్సన్ షుడ్ హావ్. సో అది వాళ్ళు ఇచ్చారు అంటే ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్, దట్స్ ఇట్. ప్లస్ బిగ్ బాస్ హౌస్లో కూడా మీ డ్రెస్సింగ్ చూస్తే అసలు రోజుకి ఒక ఆసమ్ అవుట్ఫిట్ ఉండేది, అసలు ఆ అవుట్ఫిట్స్ గురించి ఏమన్నా సజెషన్స్ ఇస్తారా అంటే వేరే యూత్కి? యూత్ ఫస్ట్ థింగ్ నేను 100 రూపాయల షర్ట్ కూడా వేసుకుంటా,
అది నా బాడీ మీద వేసుకున్న తర్వాత హౌ యూ క్యారీ ఇట్ ఈస్ అ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ బ్రాండ్స్, టు బీ ఆనెస్ట్. నేను బ్రాండ్స్ ఎప్పుడు వేసుకోను. ఇప్పుడు ఈ వేసుకున్న షూస్ కూడా 800. ఓకే, సో ఐ డోంట్ బిలీవ్ బ్రాండ్స్. సో ఇట్ షుడ్ లుక్ స్టైలిష్. హౌ యూ హ్యాండిల్ ఇట్, హౌ యూ కేర్ ఇట్, హౌ యూ దాన్ని యునో యూ హ్యాండిల్ ఇట్, ఇట్స్ మెయిన్ ఇంపార్టెంట్. అంటే క్యారీయింగ్ ఇంపార్టెంట్. సో యూ షుడ్ హ్యావ్ దట్ యాటిట్యూడ్ అండ్ క్యారీ ఇట్, దట్స్ ఇట్. దట్ గోన్ బి రాకింగ్. అంటే నువ్వు 100 రూపాయలు షర్ట్ వేసుకున్నావు, మంచిగా మనం మంచిగా ఉన్నాం అనుకో, క్యారీ చేస్తున్నాం అంటే యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ థింగ్, కాన్ఫిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్. కాన్ఫిడెంట్ లేకపోయింది, ఇప్పుడు నేను ఒక మనిషి ఒక అబద్ధం చెప్తున్నానంట, కాన్ఫిడెంట్తో చెప్తే కూడా అది వాడికి నిజం అనిపించాలి పక్కనోడికి. సో అట్లా ఉండాలి. సో డ్రెస్సింగ్లో కూడా వెన్ ఐ యూస్ టు వేర్ సంథింగ్, దే యూస్ టు యాస్క్ యూనో వసాచియా, లేకపోతే ఎక్కడి నుంచి అర్మానియా, లేకపోతే జారానా. ఐ యూస్ టు బి లైక్ నా జస్ట్ నార్మల్ క్లోత్స్ ఇవి అండ్. సో దే యూస్ టు నాట్ బిలీవ్, యూనో నా ఫ్రెండ్స్ అంటుండే ఎక్కడి నుంచి వస్తుంది డిజైనర్స్ అంటే ఆల్ సెట్ యూనో. సో మా డిజైనర్ కూడా ఎంత తక్కువలో అవుతాయి అంత తక్కువలో డిజైనింగ్ చేసుకున్నాం మేము. సో నేను వచ్చేటప్పుడు కూడా బట్టలు షాపింగ్ చేసింది కూడా, నేను డైలీ వేర్ వేసేది కూడా చాలా చీప్ బట్టలు అవి. యా, సో ఆల్ అబౌట్ కాన్ఫిడెన్స్ అంతే. ఎంత చీప్ వేసినా కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి మనకి, అంతే. మీరు అలాగే బయట కూడా ఫిట్నెస్ ఫ్రీక్ కదా, దాని గురించి ఫిట్నెస్ టిప్స్ కానీ లేదంటే మన చెప్తారా ఫిట్నెస్ గురించి? సీ, ఫిట్నెస్ ఈజ్ ఆల్ అబౌట్ ది రొటీన్ జాబ్. నాకు అది చేయకపోతే ఎందుకో నేను నా కాన్ఫిడెన్స్ పోతున్నట్టు, నా బాడీ వీక్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. సో అది అలవాటు ఉన్న వాళ్ళు నేను ఆల్మోస్ట్ ఇప్పటికి 5 ఇయర్స్ నుంచి చేస్తున్నా. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఐ వాంట్ టు లుక్ ఫిట్. ఇట్స్ నాట్ అబౌట్ హ్యూజ్ హ్యూజ్ బాడీ టు మేక్, ఇట్స్ ఆల్ అబౌట్ లుకింగ్ ఫిట్. ఏ డ్రెస్ వేసినా కంఫర్టబుల్ ఉండేటట్టు. సో ఫిట్నెస్ ఆ డైలీ రొటీన్లో ఉంటే మనకు మంచిది. అది ఎవరి కోసం చేయడం కాదు, మన కోసం మనం చేసుకోవాలంతే. మీరు ఏం చేస్తారు బ్రో రోజు ఫిట్నెస్ మీ బాడీని మెయింటైన్ చేయడానికి? జిమ్కి వెళ్తా. అంటే జిమ్కి వెళ్తారని తెలుసు, అంటే మన ఇంకా స్పెషల్గా ఏమన్నా చేస్తారా? ఐ హావ్ మై డైట్, పర్సనల్ డైట్. సో ఐ హావ్ మై డైట్. ఐ ఈట్ బాయిల్ చికెన్, ఐ ఈట్ పాలక్, ఎగ్స్, ఐ ఈట్ బ్రోక్లీస్, ఐ ఈట్ స్వీట్ పొటాటోస్. సో ఇట్ ఆల్ పార్ట్ ఆఫ్ ది నా వర్క్అవుట్లో ఒక సెక్షన్ అంతే. థ్యాంక్ యూ బ్రో, కంగ్రాచులేషన్స్. హాయ్, దిస్ ఇస్ అఖిల్ సాతక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్యాట్స్ మీడియా.